Hello, hi everyone. Welcome to our channel Hello Foodies. So munduga mee andariki happy and a safe Diwali. So Diwali special ga manam sweets chesukuntam kada. So ee sari Diwali ki నేను చేసిన విధంగా ఫ్రూట్స్ అలా చేసి ఇంటికి వచ్చిన గెస్ట్స్కి ఫ్రెండ్స్కి సర్వ్ చేయండి అండ్ యూ విల్ డెఫినెట్లీ గెట్ బెస్ట్ కాంప్లిమెంట్స్ ట్రస్ట్ మీ టేస్ట్ ఈజ్ అమేజింగ్ సో చూస్తుంటే ఇట్ ఈస్ మౌత్ వాటరింగ్ రైట్ సో లెట్ అస్ గో ఆన్ టు ద వీడియో సో ముందుగా నేను ఇక్కడ ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను అండ్ కస్టర్డ్ పౌడర్ వెనిలా ఫ్లేవర్ సో ఫస్ట్ మనం మిల్క్ అయితే హీట్ చేసుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయకుండా అండ్ కొన్ని మిల్క్ కాగబెట్టని మిల్క్ కొన్ని కప్లో తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆర్ 3 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని అయితే మిల్క్లో మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఉండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో కస్టర్డ్ మిక్స్ అయితే రెడీ అయిపోయింది అండ్ ఎస్ సో మధ్య మధ్యలో మనం అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి మిల్క్ కొంచెం పొంగొచ్చిన తర్వాత ఎస్ మిల్క్ కొంచెం హీట్ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ఓకే మిల్క్ అయితే హీట్ అయిపోయాయి ఇందులోకి మనం 1/2 కప్ షుగర్ తీసుకుందాం మిల్క్తో చేసే ఏ స్వీట్ అయినా ఫస్ట్ మనం షుగర్ యాడ్ చేసుకుంటే మిల్క్ అనేవి విరిగిపోవు ఫస్ట్ వేరేది ఏది వేసినా మిల్క్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ షుగర్ యాడ్ చేసుకోవాలి అండ్ దెన్ కస్టర్డ్ మిక్స్ ఎస్ సో కస్టర్డ్ మిక్స్ కూడా యాడ్ చేసేసుకున్నాము కస్టర్డ్ మిక్స్ యాడ్ చేసిన తర్వాత షుగర్ మెల్ట్ అయ్యే వరకు మనం బాయిల్ చేసుకోవాలి మిల్క్ ఒక 10 to 15 మినిట్స్ దెన్ నేనైతే ఇక్కడ యాపిల్ బనానా పొమగ్రనేట్ డేట్స్ తీసుకున్నాను ఫ్రూట్స్ అండ్ మీకు ఇష్టమైన ఫ్రూట్స్ ఇంకేవైనా తీసుకోవచ్చు అండ్ ఇందులో బనానా అలాగే వేయకుండా కొంచెం బనానా నేను ఇలా మిక్స్ చేసుకున్నాను అండ్ కొన్ని బనానాస్ ఇలా వేసుకుంటున్నాను సో ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ద టేస్ట్ విల్ బి అమేజింగ్ సో టేస్ట్ అయితే మనకి చాలా చాలా బాగా ఉంటుంది బనానా ఇలా వేసుకోవడం వల్ల డైరెక్ట్గా వేసుకొని బనానా వేసుకోవాలి అండ్ ఆల్సో ఇలా కూడా వేసుకోవాలి సో బాగా మిక్స్ చేసేసుకుందాం ఎస్ సో అండ్ ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసుకుందాం ఆల్ ద ఫ్రూట్స్ సో ఫస్ట్ మనం కస్టర్డ్ అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలి అండ్ ఫ్రూట్స్ అప్పటికప్పుడు కట్ చేసుకొని కూడా ఇంటికి వచ్చిన గెస్ట్కి మనం సర్వ్ చేయొచ్చు అండ్ ఇంకా మంచి టేస్ట్ కోసం కట్ చేసిన ఫ్రూట్స్ బనానా యాపిల్ కాకుండా మిగతా ఫ్రూట్స్ అన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రూట్స్ అలాగే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది సో బనానా యాపిల్ అయితే నల్లబడిపోతాయి కాబట్టి అవి రెండు అప్పటికప్పుడు కట్ చేసుకొని వేసుకోవాలి సో బాగా కలిపేద్దాం చూసారా ఎంత చక్కగా ఎంత త్వరగా మనకి ఫ్రూట్ సలాడ్ అనేది రెడీ అయిపోయింది చాలా సింపుల్ కదా ఎస్ అండ్ కన్సిస్టెన్సీ కూడా ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగా ఉంటుంది అండ్ మనం బనానా కూడా కొంచెం పేస్ట్ లాగా వేసాం కాబట్టి అండ్ టేస్ట్ విల్ బి అమేజింగ్ ఎస్
ఫ్రూట్ సలాడ్ అయితే మనకి రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. అండ్ ఈ ఫ్రూట్ సలాడ్లో మనం సర్వ్ చేసుకునే ముందు, ఎస్, నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వెనిలా ఐస్ క్రీమ్ యాడ్ చేశాను. ఓకే, ఇట్స్ లుకింగ్ సో యమ్మీ టేస్టీ. సో ఇలా వెనిలా ఐస్ క్రీమ్ యాడ్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా ఇంకా బాగుంటుంది. సో ఐస్ క్రీమ్ వద్దనుకున్న వాళ్ళు మనం స్కిప్ చేసేయచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హలో ఫుడీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.